ఫేక్ మేడలు సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఏం లేదండి, భర్త ఎటువంటి జాబ్ చేయకుండా జులాయిగా తిరుగుతూ గాల్లో ఫేక్ మేడలు కట్టే క్యారెక్టర్ చేశాడు. కానీ భార్య కష్టపడి కుటుంబాన్ని పోషిస్తుంటుంది. భర్తకు రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు చేసి ఒకటేసారి పైకి ఎగదగాలనే తత్వం. అలా రియల్ ఎస్టేట్ మోజుతో ఒక ఎన్ఆర్ఐ ఇండియాకు వచ్చినప్పుడు తను ఎదుర్కొన్నది అనేది సినిమా. సినిమా ఫస్ట్ బస్తీ యొక్క లైఫ్ స్టైల్ చూపించడానికి డైరెక్టర్ చాలా సమయమే తీసుకున్నాడు. ఆల్మోస్ట్ 30 నిమిషాలు దాన్ని సాగదీసినట్టు అనిపించింది. ఓవరాల్గా సినిమా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే చాలా కొత్తగా అనిపించింది. ఎక్కడ సినిమాసిటీగా అనిపించలేదు, అంతా రియల్ టైమ్గా అనిపించింది. ఆ విధంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్. ఇందులోని హీరోకు తెలుగులో ఇదే మొదటి సినిమా అయినా ఆల్రెడీ ఇతనికి తమిళ్లో కొన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఈ సినిమాలోని క్యారెక్టర్లో నిజంగా భార్య క్యారెక్టర్ వేసింది. నిజంగా తిన్ను చూస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వైఫ్ ఎలా ఉంటుందా అనే విధంగా ఒదిగిపోయింది. మ్యూజిక్ పరంగా కూడా చాలా బాగుంది. సినిమాలోనిటువంటి కొన్ని సన్నివేశాలు సెకండ్ హాఫ్లో వచ్చేటి అన్నీ చాలా ఆకట్టుకున్నవి. క్లైమాక్స్ ఎక్కడ సినిమాటిక్గా అనిపించకుండా రియల్గా ఎలా జరుగుతుందో అలా చూపించాడు డైరెక్టర్. ఈ సినిమా నిజంగా చాలా ఎమోషనల్గా తీర్చిదిద్దడంలో ఎటువంటి సందేహం లేకుండా తీర్చాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఎమోషన్ సీన్స్ చాలా బాగా పండేవి. అలాగే ఎన్ఆర్ఐని ఎలా మోసం చేశాడు, తన భార్య పేరు చెప్పి అప్పులు ఎలా తీర్చాడు, చివరికి ఏం జరిగింది అనేది కథనం. సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 5 గాను 2.25 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా నిజంగా నాకు ఓటీటీలో చూడవచ్చు, కానీ సినిమా ఎమోషనల్ పరంగా అయితే చాలా బాగుంది. ఒక భార్య, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి భార్య బస్తీలో ఉండకుండా వేరే ప్లేస్కు వెళ్ళాలని ఎలా మనము జనరల్గా మన రియల్ లైఫ్లో ఎలా అనుకుంటామో సేమ్ అలాగే చూపించాడు డైరెక్టర్. నా చాలా బాగా ఆగట్టుకుంది ఈ పాయింట్ అయితే. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు ఈజీగా కనెక్ట్ అవుతుంది. మీకు కూడా అలాగే కనెక్ట్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహీంద్రా.